వెటేయాను మన సూపర్ స్టార్ వన్ సెవెంటీ ఎత్ ఫిల్ ఎక్స్పెక్టేషన్స్ బానే ఉన్నాయి ట్రైలర్ కూడా పర్లేదు బానే కట్ చేశారు బట్ మూవీ కట్ చేయడంలోనే ఫెయిల్ అయ్యారు మూవీ చూసాక నాకైతే జస్ట్ వన్ టైం వాచ్ అనిపించింది ఆ వన్ టైం వాచ్ కూడా జస్ట్ ఫస్ట్ ఆఫ్ కోసమే అంతే ఇంకేం లేదు జై భీమ్ డైరెక్టర్ డైరెక్షన్ అనగానే ఒక ఊపు ఉత్సాహంతో ఏదేదో ఎక్స్పెక్ట్ చేశా తీరా చూస్తే దర్బార్ టూ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది స్టోరీ చాలా సింపుల్ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి మన హంటర్ రజనీ టీం తిరుగుతూ ఉంటారు ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఫేస్ చేసిన అబ్స్టేకల్స్ ఏంటి ఆ మర్డర్ ఎవరు చేశారు ఎవరు చేయించారు ఎలా పట్టుకున్నారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ బాగానే వెళ్తుంది ఆ సెటప్ అండ్ ప్రిమైజ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసే వేళన స్టార్ట్ అవుతుంది రజనీ ఇండ్రో అండ్ ఫైట్స్ క్యారీడ్ బై సమ్ రాండమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం రుటీన్ గానే ఉన్నా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు ఎన్కౌంటర్ కిల్లింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు మన హంటర్ రజనీ గారు మాట్లాడితే అలా అలా ఎన్కౌంటర్ చేస్తూ స్టైల్ గా వెళ్ళిపోతూ ఉంటారు అలానే అమితాబ్ రోల్ కూడా బానే ఉంటుంది నాట్ బ్యాడ్ ఏజ్ కి తగ్గ రోల్ అనిపించింది ఎప్పట్లైనా ఆయన రోల్ లో ఆయన జీవించేశాడు ఇంకా ఫాఫా యాజ్ బ్యాటరీ ఈ రోల్ మెయిన్లీ ఆఫ్టర్ బ్లాక్ బస్టర్ ఆవేశం ఎందుకు చేశాడా అనే డౌట్ కొట్టింది సెకండ్ హాఫ్లో జస్ట్ ఒక ఎమోషన్ కోసం ఫాఫాని ఈ రోల్ కి వాడేసుకున్నారు ఫాఫా యాక్టింగ్ బానే చేసినా ఆ యూజ్ చేసుకున్న ఎమోషన్ మాత్రం ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు ఇంటెన్షన్స్ అండ్ ఐడియాస్ కొంచెం కొత్తగానే ఉన్నా కూడా అవి పవర్ఫుల్ వేలో స్క్రీన్ మీద కన్వర్ట్ అయితే అవ్వలేదు ఇంటర్వల్ లో ఒక ట్విస్ట్ ఇచ్చారు అది ఎక్స్పెక్టెడే బట్ ఇక్కడి వరకు మూవీ డీసెంట్ గానే ఉంది మరీ సూపర్ కాదు అలా అని వరస్ట్ కూడా కాదు అక్కడక్కడ మన అనీబాయ్ బీజేఎం తో మూవీని ఎలివేట్ చేయడానికి చాలా ట్రై చేశాడు నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ జస్ట్ ఓకే అంతే ఈ మూవీకి మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ మూవీ చాలా ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ ఫ్లాట్ నేరేషన్ తో వెళ్తుంది మెయిన్ విలన్ రివీల్ అయిపోయాక మనకి ఎలానో తెలుసు లాస్ట్ లో ఏమవుతుందో అని ఆబ్వియస్లీ రజనీ విలన్ ని పట్టుకుంటాడు బొక్కలో పెడతాడు ఇది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు ఇక్కడ కూడా అదే తీశారు మర్డర్ ఇన్వెస్టిగేషన్ నుండి మూవీ కంప్లీట్ డివేట్ అవుతుంది ఎప్పుడైతే డివేట్ అయిందో సీరియస్లీ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ రానా రోల్ అయితే లిటరల్ wasted. అసలు ఏముందని యాక్సెప్ట్ చేసాడో అర్థం కాలేదు చాలా సిల్లీ విలని రోల్ అనిపించింది రైటింగ్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది దానికి తోడు స్క్రీన్ ప్లే చాలా ప్రిడిక్టబుల్ అండ్ డల్ గా ఉంటుంది మెయిన్ సెకండ్ రన్ ఫ్రంటే హెవీ లెంత్ ఉన్న ఫీల్స్ వచ్చాయి ఎంత స్ట్రెచ్ చేయాలో అంత స్ట్రెచ్ చేశారు అలానే మూవీలో కొన్ని సీరియస్ పాయింట్స్ ని టచ్ చేశారు లైక్ హ్యూమన్ రైట్స్ అండ్ సౌ స్కామ్స్ సరౌండింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చే ఆన్లైన్ ట్రైనింగ్ లో స్కామ్స్ ఎలా జరుగుతాయో చూపించారు డైరెక్టర్ జ్ఞానవెల్ కూడా జర్నలిస్ట్ అవడం వల్ల ఏమో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని స్టోరీ రాసుకున్నారు బట్ ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేదు ఏమనుకుని ఏం తీసారో ఏమో ఫైనల్ అవుట్పుట్ మాత్రం లైజూస్ బయోపిక్ లా ఉంది ఒరిజినల్ నేమ్ మీకు అర్థమైందనుకుంటా క్లైమాక్స్ రొటీన్ వేలోనే ఎండ్ చేసేశారు రజనీ పాపా అమితాబ్ యాక్టింగ్ ఎరగదీశారు పాపా రోల్ ఇంకొంచెం ఎమోషనల్ గా ఉంటే బాగుండేది బట్ ఓకే అనిరుద్ అనిరుద్ధ్ అండ్ సాంగ్స్ జైలర్ ఇంపాక్ట్ అయితే లేదు బట్ పర్లేదనిపించింది రితికా సింగ్ తన రోల్ లో బానే చేసింది సెకండ్ ఆఫ్ డైరెక్షన్ ఈస్ బిగ్ గ్లాట్ ఆఫ్ ఓవరాల్ గా మూవీ నా వరకు జస్ట్ వన్ టైం వాచ్ అంతే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఎస్పెషల్లీ విత్ సెకండ్ హౌ ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ